మార్కెట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ సిపిఆర్ దగ్గర నుంచి చూడాలి ప్రైస్ యాక్షన్. సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా చూడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓపెనింగ్ సెషన్ సిపిఆర్ సపోర్ట్ కంటే బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ మార్కెట్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవుతే. బట్ అట్ ది సేమ్ టైమ్ సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్ ఉంటుంది కదా, మార్కెట్ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి కూడా అసెండింగ్ సిపిఆర్సే. అలాంటప్పుడు ఏంటంటే సిపిఆర్ సపోర్ట్స్ తీసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది. అయితే సిపిఆర్ సపోర్ట్స్ లేదంటే S1 కానివ్వండి, డిమాండ్ జోన్ కానివ్వండి, ఫస్ట్ సపోజ్ ఇక్కడ వజన్ సిపిఆర్ ఉంది, వజన్ సిపిఆర్ కానివ్వండి, అలాంటి సపోర్ట్స్ తీసుకొని మార్కెట్ అప్ ర్యాలీ చూపిస్తుంటుంది. సో నిఫ్టీ అయితే సిపిఆర్ కొంచెం నేరోగానే ఉంది, యావరేజ్ టు నేరో కైండ్ ఆఫ్ సిపిఆర్. అసలు సిపిఆర్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు నిఫ్టీలో. ద ఓన్లీ ఇంపార్టెంట్ లెవెల్ ఈస్ డిమాండ్ జోన్, అండ్ డిమాండ్ జోన్ కింద వర్జిన్ సిపిఆర్ ఉంది. నిన్న క్యాండిల్స్ సిపిఆర్ దగ్గర టచ్ అయినా ఇమీడియట్గా బౌన్స్ అయిపోయాయి. సో ఇట్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ వర్జిన్ సిపిఆర్ ఆల్సో. ఈ లెవెల్ ఇంపార్టెంట్ ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే. మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వాలి, సప్లై జోన్ అండ్ దెన్ పైన కూడా వర్జిన్ సిపిఆర్ ఉంది. కింద డిమాండ్ జోన్ వర్జిన్ సిపిఆర్ ఎలా ఉందో పైన కూడా సప్లై జోన్ వర్జిన్ సిపిఆర్ ఉంది. ఈ 2 లెవెల్స్ కూడా ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి అయినా రిజెక్షన్ చేస్తే మళ్ళీ మార్కెట్ రివర్స్ అవ్వచ్చు, లేదు బ్రేక్అవుట్ అవుతుందంటే చూద్దాం. ఓకే 20 MA బట్టి అలా ఉంటుందో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఓపెనింగ్ అయితే 20 MA కిందకి స్లోప్ అవుతుంది, అంటే వీక్నెస్ కిందకి చూపిస్తుంది. సో ఫస్ట్ క్యాండిల్ అయినా బుల్లిష్ క్యాండిల్ వస్తే అప్పుడు 20 MA మళ్ళీ టర్న్ అవుతుంది, అప్పుడు చూద్దాం ప్రైస్ యాక్షన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రిజెక్షన్ ఇస్తుందా అన్నది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మార్కెట్ ఛాన్సెస్ ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది కానీ ఇక్కడ కొంచెం నేరో టు యావరేజ్ కైండ్ ఆఫ్ వర్జిన్ సిపిఆర్ కొంచెం నేరోగా ఉంది. నిఫ్టీలో అయితే కొంచెం యావరేజ్గా ఉంది పర్వాలేదు, బ్యాంక్ నిఫ్టీలో అయితే కొంచెం నేరోగా ఉంది కాబట్టి మార్క్ చేసుకోవట్లేదు అది. నెక్స్ట్ స్వింగ్ లెవెల్ ఉంటుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ స్వింగ్ లెవెల్, బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు మార్క్ దట్, తర్వాత మార్క్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీలో 20 MA రిజెక్షన్ ఉంది, వేరేజ్ నిఫ్టీలో 20 MA యాజ్ ఆఫ్ నౌ సపోర్ట్ అయితే ఇస్తుంది, ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు నిఫ్టీలో. సో వెయిట్ చేయాలి, అలాంటప్పుడు ఎటువంటి ఎంట్రీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో థర్డ్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, నిఫ్టీ నుంచి కూడా బ్రేక్అవుట్ పారాబోలిక్ బ్రేక్అవుట్ అయింది సిపిఆర్. 51,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, 51,100 పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీలో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ప్రజెంట్ 125-126 అలా ట్రేడ్ అవుతుంది అది. ఓకే ఒక 30 క్వాంటిటీస్ సెల్ చేశాను. సో 128 యావరేజ్ అయింది, ఇమీడియట్గా కొంచెం ఫాస్ట్ మూమెంటం ఉంది కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోండి. 2500 / 30 అంటే 83 పాయింట్స్ పెట్టుకోవచ్చు, 128.50. సో 211 పెట్టుకుంటున్నాను టార్గెట్, సారీ స్టాప్ లాస్ 211 పెట్టుకుంటున్నాను లేదంటే 210 పెట్టుకుంటాను. సో ఇంకా పూర్తిగా క్వాంటిటీస్ యాడ్ చేయలేదు, ఓన్లీ 30 క్వాంటిటీసే తీసుకున్నాను, తర్వాత యాడ్ చేస్తాను. ఎందుకంటే క్యాండిల్ దీని తర్వాత గ్రీన్ క్యాండిల్ తర్వాత పైకి వెళ్ళి సెల్లర్స్ కూడా కొంచెం చూపిస్తున్నారు కాబట్టి స్టాప్ లాస్ S1 ప్యూర్ కింద పెట్టుకుంటున్నాను. నిఫ్టీ అయితే ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ లైక్ పారాబాలిక్ బ్రేక్అవుట్ అయింది కదా, సో అందరూ షార్ట్ ఎంట్రీ వెళ్ళుంటారు, ట్రాప్ అయితే అవ్వచ్చు. డే హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు అందరూ ట్రాప్ అవ్వచ్చు. సో చూద్దాం ప్రెజెంట్ 300 ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. ఓకే ట్రేడ్ నా సైడ్ అవుతుంది కాబట్టి ఇంకొక 15 క్వాంటిటీస్ యాడ్ చేశాను, టోటల్ 45 క్వాంటిటీస్ ఉన్నాయి. సో 45 క్వాంటిటీస్ ఉన్నాయి కదా, సేమ్ స్టాప్ లాస్ పెట్టుకోలేను, 2500 / 45 అంటే 55 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను. సో 55 + 122 యావరేజ్ అయింది, సో 123 తీసుకున్న 178 దగ్గరకు వస్తుంది. సో 180 ఇస్ ద స్టాప్ లాస్, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. నా ప్రెజెంట్ అయితే 700 అలాగా రన్ అవుతుంది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం, టోటల్ 45 క్వాంటిటీస్ పెట్టుకోవాలి. యా 900 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, 45 క్వాంటిటీస్, 180 పెట్టుకున్నాను స్టాప్ లాస్, 180 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. యా ప్రెజెంట్ 96 అలా ట్రేడ్ అవుతుంది, యా 1200 ప్రాఫిట్. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ లో ఎంతవరకు వెళ్ళింది,
85 వరకు వెళ్ళింది, ఫస్ట్ టార్గెట్ 90 ఇచ్చాం కదా, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సో స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు ప్రాఫిట్స్. ప్రెజెంట్ 1400-1500 అలా రన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి డే హై ఉంటుంది. డే హై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎందుకంటే సిపిఆర్ కొంచెం వైడ్గా ఉంది కాబట్టి. నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోతే చూస్తాను, ఫేక్ బ్రేక్అవుట్ అనిపిస్తే అప్పుడు చూద్దాము, లేదంటే అప్పుడు టార్గెట్ మనం ఎంట్రీ యాక్చువల్గా ఇక్కడ తీసుకోవాలి థర్డ్ క్యాండిల్ దగ్గర. స్టాప్ లాస్ ఎస్ఎన్పిఓడి దగ్గర అయితే ఒక 75 పాయింట్స్, సో టార్గెట్ ఒక 150 అని ఉండాలి. సో ఇక్కడ వరకు అయితే 110 వస్తుంది. సో ఇది హిట్ అయితే స్టాప్ లాస్ హాఫ్ పెట్టుకుంటాను, అంటే రిస్క్ 2500 కదా ఇనిషియల్ ఇప్పుడు. సో అందులో 1250 చేస్తాను రిస్క్, అది హిట్ అయితే ఆ తర్వాత ట్రయల్ చేసుకుందాం. ఓకే, యాక్చువల్గా యాడ్ చేయొచ్చు, యాడ్ చేద్దాం అనుకున్నాను, 70 దగ్గరికి వస్తే యాడ్ చేసుకోవచ్చు. బట్ సిపిఆర్ యా బ్రేక్అవుట్ అవుతుంది, టార్గెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రిస్క్ మార్చుకుందాము. సో లేదంటే ఉంచేద్దామా, సో చూద్దాం. ఓకే, 2000కి రానివ్వండి. నిఫ్టీ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది, యాక్చువల్ టార్గెట్ అయితే 150 పాయింట్స్ ఉండాలి. యా ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వచ్చింది, వన్ స్పాట్ చార్ట్ ప్రకారం అయితే అయిపోయింది. కాస్ట్ కాదు కానీ ఒక 1250 రిస్క్ చేస్తున్నాను, అంటే 1250 / 45 ఒక 27 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను. 27 + 122.82, ఓకే 151 వస్తుంది స్టాప్ లాస్. సో 150 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, ఇనిషియల్గా అయితే 180 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 150 పెట్టుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవుతాను. ప్రెజెంట్ అయితే 2000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో రిస్క్ ఇందులో 1200 ఇందులో. ఓకే, నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది ఈజీగా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయినా సరే ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, సో 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే అయిపోయింది. సో సిపిఆర్ అనేది కొంచెం ఇప్పుడు రిజెక్షన్ ఇవ్వచ్చు, మరి ఇస్తే మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు. ఈ లెవెల్ ఇంపార్టెంట్, డే హై కిందకి అయినా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు, లేదంటే కొంచెం అగ్రెసివ్గా సప్లై జోన్ వరకు వెళ్ళిపోవచ్చు మార్కెట్. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 2300 అలా రన్ అవుతుంది. ఈ లెవెల్ కిందకి రాకూడదు, ఈ లెవెల్ కిందకి వస్తే అప్పుడు మేబీ ఛాన్సెస్ కిందకు ఉంటాయి. బట్ నిఫ్టీ ఆల్రెడీ డే హై బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది ఒకవేళ రియల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ S1 POT వరకు, R1 POT వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రీవియస్ డే హై ఏమో ఇక్కడ ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ కొంచెం వైడ్గా ఉంది కాబట్టి ఏదన్నా జరగవచ్చు ఇక్కడ, చూడాలి, ఆలోచించాలి ఇక్కడ. 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది, రిస్క్ 2500 కదా, సో 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సప్లై జోన్ ఇక్కడ చూద్దాం, ప్రైస్ యాక్షన్ మార్కెట్ సప్లై జోన్ వరకు వెళ్తుందో లేదో. సో నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్ వచ్చింది. సో ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే మనకి ఈ పాడి 1:2 అయిపోయేదను. సో ఆప్షన్ బయింగ్ కాకుండా ఆప్షన్ సెల్లింగ్ వల్ల మనకి ఇంకా 3000లోనే ఉన్నాం, 1:2 అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ బ్యాచ్ ఆప్షన్ బయింగ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది కదా, ఆప్షన్ బయింగ్ కూడా చెప్తాము. అంటే అది 50 చేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక సైడ్ టార్గెట్. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇది 0 వరకు వెయిట్ చేస్తున్నాం అనుకోండి, 0కి వెళ్లకుండా ట్రైలింగ్ స్టాప్ లాస్ 150కి ఈజీగా కూడా వచ్చేయచ్చు. మళ్ళీ ఎంత అయితే అప్ మూమెంట్ వెళ్ళిందో మళ్ళీ క్రాష్ వస్తే అది ఆప్షన్ బయింగ్ కూడా చేస్తే, ఇప్పుడు ఇది 1:2 ఆప్షన్ బయింగ్ ఒకటి క్లోజ్ చేసుకున్న రిమైనింగ్ ఏదైతే ఆప్షన్ సెల్లింగ్ ఉందో అది లాస్ వచ్చినా మనకి ఇందులో ప్రాఫిట్ కవర్ అయిపోతుంది ఆప్షన్ బయింగ్లో. సో అలా ప్లాన్ చేద్దామని నెక్స్ట్ బ్యాచ్ నుంచి అయితే ఆప్షన్ బయింగ్ కూడా చెప్తాను. అండ్ చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు తక్కువ క్యాపిటల్, ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎక్కువ క్యాపిటల్ కదా, ఆప్షన్ బయింగ్ తక్కువ క్యాపిటల్ ఉంది చేద్దామని చెప్పి. దానికోసం ఆల్మోస్ట్ టార్గెట్ అకార్డింగ్ టు డైరెక్షనల్ బేస్డ్ అయితే టార్గెట్ అయిపోయింది, 1:2 అయిపోయింది. మనకి స్పాట్ చార్ట్ ప్రకారం 1:2 అయితే అయిపోయింది, క్లోజ్ చేసుకోవచ్చు. బట్ ఆప్షన్ సెల్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇదే 5000 ప్రాఫిట్ రాదు. అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ టార్గెట్కి వెళ్ళిపోయినా అక్కడక్కడ సైడ్ వేస్గా తిరిగి మార్కెట్ ఈరోజు క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనకు ప్రాఫిట్ వద్దును. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయితే ఆఫ్ కోర్స్ లాస్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. బట్ చూద్దాం ఏమవుతుందో. ఓకే, చిన్న కొంచెం పుల్ బ్యాక్ అయితే వచ్చింది కదా, సో ఇంకొక లాట్ అయితే యాడ్ చేశాను, టోటల్ 60 క్వాంటిటీస్. ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 4000కి వచ్చింది. సో ఏం చేస్తున్నానంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటున్నాను. నాది యావరేజ్ అయితే 105 అయింది కదా, సో 105 పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఆల్రెడీ మనకి
1:2కి దగ్గరగా వస్తున్నప్పుడు ఇంకా హోల్డ్ చేస్తే డ్రాడౌన్ కొంచెం ఎక్కువ అయినట్టు. ఓకే, సో 4000 మహా అయితే 4000 పోతుంది అంతే. సో అండ్ సప్లై జోన్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి పర్వాలేదు, మనం ఎగ్జిట్ అవడమే బెస్ట్. సో నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. నిఫ్టీకి ఎటువంటి రెసిస్టెన్స్ లేవు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీకి ఉన్నాయి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో చూద్దాం ఏమవుతుందో. సో హౌ సప్లై జోన్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి మార్కెట్ అక్కడికి టచ్ అవగానే మళ్ళీ ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది, గ్రీన్ క్యాండిల్ అగ్రెసివ్గా వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చేసింది. సో మార్కెట్ సైన్స్ కాదు ఏది కూడా, ఎగ్జాక్ట్గా జోన్ అంటే జోన్ దగ్గరే టచ్ అవ్వాలి, మీరు అనుకున్న దగ్గరే టచ్ అయ్యి రివర్స్ అవ్వాలని. ఇన్ఫ్యాక్ట్ మనం డిమాండ్ జోన్ ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం. సో కొంచెంమంది ఏంటంటే గ్రీన్ క్యాండిల్ హై వరకు కూడా మార్క్ చేసుకుంటారు డిమాండ్ జోన్. ఓకే, సో మన ఎంట్రీ యాక్చువల్గా తీసుకుంది, అందుకే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి నేను ఐ మీన్ నా దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయాలంటే నేను ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాను, S&P వరకు మార్క్ చేసుకున్నాను కానీ రాలేదు. సో దిస్ ఇస్ వాట్ ద థింగ్. సో ఎగ్జాక్ట్ మార్కెట్ ఏం సైన్స్ కాదు, మీరు అనుకున్న దగ్గరికే రావాలని. అండ్ ఇక్కడ సప్లై జోన్ ఇక్కడెక్కడో ఉంది కదా అని చెప్పి ఇక్కడ నుంచే రివర్స్ అవ్వాలని లేదు, ఈవెన్ కొంచెం అగ్రెసివ్గా ఉంటే కింద నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు. లైక్ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు, ఏదన్నా జరగవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే సిపిఆర్ రెండు కూడా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సిపిఆర్ సపోర్ట్స్ ఉన్నాయి. నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ ఉంది. సో మేబీ ఛాన్సెస్ ఉందని చిన్న హోప్ అంతే. అండ్ ఆల్రెడీ ట్రైలింగ్ స్టాప్లో అప్డేట్ చేసినాం కాబట్టి మహా అయితే వచ్చిన ప్రాఫిటే పోతుంది, మనం ఇందులో ఎక్స్ట్రాగా రిస్క్ చేసింది అయితే ఏమి ఉండదు. నేనైతే యాడ్ చేసుకున్నాను కాబట్టి స్టాప్ లాస్ 105 పెట్టుకున్నాను, 105 to 110 పెట్టుకున్నాను. మీరు ఏమీ పొజిషన్స్ ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి మెయిన్ మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారో అక్కడ పెట్టుకోవచ్చు. లేదు ఆల్రెడీ 1:2 అయిపోయింది కదా, ఎందుకు వెయిట్ చేయడమో, నాకు ఈ ప్రాఫిట్ చాలనుకుంటే యా నో ప్రాబ్లమ్, యూ క్యాన్ క్లోజ్ ద డే. సో దట్స్ అబౌట్ టుడేస్ సెషన్. ఇంకా తర్వాత అయితే ఎటువంటి ఎంట్రీ అయితే ఏం తీసుకోను అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే 1:2 కోసం వెయిట్ చేస్తాను అంతే. ఓకే గైస్, కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్. ఇక్కడ విక్స్ అనేవి క్రాస్ అవ్వట్లేదు, సో మోర్ విక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాను. 1:2 కూడా అకార్డింగ్ టు స్పాట్ అయితే అయిపోయింది కాబట్టి సో 4000తో క్లోజ్ చేస్తాను డేని. సో దట్స్ అబౌట్ టుడేస్ అనాలిసిస్. అండ్ యా ఎందుకంటే తీసుకున్నామంటే ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా పవర్, ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ పిన్ బార్ ఫామ్ అయింది అండ్ తర్వాత కూడా అగ్రెసివ్గా ఫామ్ అయింది. సో యాక్చువల్గా థర్డ్ క్యాండిల్ దగ్గరే తీసుకోవాలనుకున్నాను, కాకపోతే కన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే నిఫ్టీ ఇంకా సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి వన్స్ థర్డ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకుందామని చెప్పి అనుకున్నాము. సో హై బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ ఈ క్యాండిల్ వరకు వచ్చింది కదా అప్పుడు ఎంట్రీ తీసుకున్నాం. సో ఇమీడియట్గా కూడా జంప్ చేయకండి, నార్మల్గా ఇప్పుడు ఏదో డిమాండ్ జోన్ ఉంది కదా, ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా అని ఇమీడియట్గా జంప్ చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, అండ్ యా నిఫ్టీ అయితే ప్రెసెంట్ సిపిఆర్ దగ్గర ఉంది, బట్ మార్నింగ్ చెప్పాను కదా సిపిఆర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదని లైక్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ కంటిన్యూస్ విక్స్ అయితే ఆల్మోస్ట్ 1, 2, 3, 4 విక్స్ ఉన్నాయి. సో అయితే బ్రేక్అవుట్ అవ్వచ్చు లేదంటే రివర్సల్ కూడా అయితే అవ్వచ్చు, బట్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ మనకి 1:2 అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజ్ చేసాం. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో ఎవరన్నా హోల్డ్ చేసుకుంటానంటే మీ ఇష్టము, స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటూ హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేస్తే క్లోజ్ చేసేయండి. ఆల్రెడీ 10:11 అయింది, అంతే 1 అవరే కదా అయింది. సో 1 అవర్లోనే 4000 ప్రాఫిట్ వచ్చిందంటే అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా అయిపోయింది, లేదంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉండుంటే నేను క్లోజ్ చేయకపోదును. స్పాట్ చార్ట్ కూడా మనకి టార్గెట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మైక్స్ ఆన్లోనే ఉన్నాయి, మైక్ ఆన్ చేసుకొని అడగచ్చు, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం. సో ఇది లైవ్ ట్రేడింగ్ సెషన్ గురించి. టైం 4 అయింది, మార్కెట్ క్లోజ్ అయిపోయింది, మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం కదా. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, సప్లై జోన్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, కాకపోతే ఇది రియల్ బ్రేక్అవుట్ కాదు, ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మార్కెట్ ఇప్పుడు కూడా పెద్ద ప్లేయర్స్ ఇలా లిక్విడిటీ ఫైన్ చేయాలంటే మనల్ని ట్రాప్ చేస్తారు. ఇక్కడ అందరూ సప్లై జోన్ ఉంది కదా, బ్రేక్అవుట్ అయింది కదా అని అందరూ లాంగ్ వెళ్తారు, ఇన్స్టెడ్ వీళ్ళు కావాలని బ్రేక్అవుట్ ఇచ్చి ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళు రివర్స్ చేసేసుకుంటారు పొజిషన్, వాళ్ళతో పాటు మనం కూడా రివర్స్ చేసుకోవాలి పొజిషన్. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్తున్నాను, మీరు సప్లై జోన్ డిమాండ్ జోన్ ట్రేడర్స్ అయితే ఓపెనింగ్ కింద ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి సప్లై జోన్ అంతా ప్రొటెక్ట్ చేసింది. చాలా సినారియోస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓపెనింగ్ కనుక నిన్నటి క్లోజింగ్ దగ్గర జరుగుంటే ఈరోజు సప్లై జోన్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి మూవ్ అవుతును. ఈరోజు డిస్టెన్స్ అనేది కొంచెం పెద్దది ఉంది కాబట్టి ఇక్కడ రిజెక్షన్ ఏరియా వర్కౌట్ అయింది, ఇక్కడ నుంచి రివర్సల్ అనేది జరిగింది. సో హోప్ ఎగ్జిట్ అవ్వడం కూడా మంచికే, లేదంటే చూడండి ఆల్మోస్ట్ మనకి 4000 ప్రాఫిట్ వచ్చింది కదా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను పొజిషన్స్,
ఎండ్ ఆఫ్ ది మార్కెట్ లైవ్ ట్రేడింగ్ వీడియోలో ఏదైతే చూసారో క్లయింట్స్ తో, అది నేను లైవ్ ట్రేడింగ్ లో వాళ్ళతో పాటు చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, 128 తీసుకున్నాను. ఇక్కడ 105 క్వాంటిటీ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను, రిమైనింగ్ ఓన్లీ 30 క్వాంటిటీ తీసుకున్నాను. ఎందుకంటే ఇనిషియల్ గా స్టాప్ లాస్ 210 పెట్టుకున్నాను కదా, పెద్ద స్టాప్ లాస్ 128 210 అంటే ఆల్మోస్ట్ 80 పాయింట్స్ స్టాప్ లాస్. కానీ వచ్చింది ఎంత, ఓన్లీ 130 పాయింట్స్ వస్తాయి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే స్టాప్ లాస్ టెస్ట్ చేశాను అనమాట, మార్కెట్ నా సైడ్ మూవ్ అవుతుందో లేదని టెస్ట్ చేశాను. వన్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతూ వచ్చిందో మళ్ళీ యాడ్ చేశాను. సో దీన్ని పిరామిడింగ్ అంటారు, పొజిషన్ మీరు విన్ అవుతున్న దాన్ని యాడ్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే యావరేజింగ్ చేస్తారు, లూజ్ అవుతున్న దాన్ని యాడ్ చేస్తారు. అది చాలా బ్లండర్ మిస్టేక్ స్టాక్ మార్కెట్ లో. ఎప్పుడు కూడా విన్ అవుతున్న ట్రేడ్ ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ 15 క్వాంటిటీస్ యాడ్ చేశాను, మళ్ళీ 55 వచ్చిన తర్వాత 15 యాడ్ చేశాను, ఆ తర్వాత టోటల్ 60 క్వాంటిటీస్ ఏమో 38 దగ్గర క్లోజ్ చేశాను. ప్రాఫిట్ అంతా 4000 వచ్చింది. సో ఇక్కడ ఒకవేళ ఎగ్జిట్ కాకపోయి ఉంటే, అక్కడ సప్లై జోన్ ఉంది కదా, ఎగ్జిట్ కాకపోయి ఉంటే ఆల్మోస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి, మోర్ దెన్ 227 అయింది. సో 210 ఇనిషియల్ గా స్టాప్ లాస్ పెట్టుకున్నది అది కూడా ఫెయిల్ అవుతున్నాం. ఎంటర్ ఎక్కడ ఎంటర్ అవ్వడమే కాదు, ఎగ్జిట్ కూడా ఎక్కడో అది మీకు తెలియాలి, అప్పుడే మీకు యా స్టాక్ మార్కెట్లో ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది మీరు విన్ అవ్వడానికి, అండ్ దెన్ ప్రాఫిట్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి. అండ్ రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వర్జన్ సిపిఆర్ అనేది టచ్ అయిపోయింది, ఇంకా నేను దీనికి ఎటువంటి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను. వన్స్ వర్జన్ సిపిఆర్ అయిపోయింది కాబట్టి లెట్ మీ రిమూవ్. అండ్ మార్కెట్ డిమాండ్ జోన్ దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంది, ఎగ్జాక్ట్ గా డిమాండ్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. సో స్టిల్ ఇది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ అనేది. అండ్ దెన్ యా ఈరోజు ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి యా ఎవరైనా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయి ఉంటే మీకు తెలుద్దును, మనకి స్ట్రాటజీ నెంబర్ 26 ఉంటుంది ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అని, అక్కడ నిఫ్టీలో ఫామ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ డిమాండ్ జోన్ దగ్గరగా వచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. రెండు కూడా సేమ్ క్రైటీరియా చూపిస్తున్నప్పుడు హై ప్రాబిలిటీ సెటప్ అనమాట. సో ఎవరైనా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ ఉంటే మీకు ఆ స్ట్రాటజీ తెలుదును. హోప్ యూ హ్యావ్ ఆల్సో మేడ్ ప్రాఫిట్స్. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వడానికి కింద లింక్ ఉంది, లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు డే ట్రేడింగ్ కోర్స్లో యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 35 డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అండ్ 35 డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఒకేసారి యాక్టివేట్ అవుతాయని ఏం కాదు, స్ట్రాటజీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నార్మల్గా ఏ కైండ్ ఆఫ్ ఏ సినారియోలోనన్నా మనం ఎంట్రీ తీసుకోవడానికి, అండ్ 35 ఒకేసారి యాక్టివేట్ అయినా సరే మనకి అంత క్యాపిటల్ ఉండదు. 35 స్ట్రాటజీస్ మ్యాక్సిమం డైలీ ఒకటో రెండో హై ప్రాబిలిటీ సెటప్స్ చూసుకోవాలి అంతే. ఓకే, ఒకటో రెండు యాక్టివేట్ అవుతాయి, అందులో హై ప్రాబిలిటీ సెటప్స్ చూసుకుంటే మనం ఈజీగా ఇంట్రాడే మూమెంట్ అనేది క్యాచ్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే నాకు వాట్సాప్ చేయండి. మీకు ప్రీమియం ఛానల్ సపోర్ట్ కూడా ఉంటుంది, సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కింద ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి. డైలీ ఏ లెవెల్స్ ఇస్తున్నానో ప్రీమియం ఛానల్ క్లయింట్స్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ యా కమింగ్ బ్యాక్ టు ఇంపార్టెంట్ లెవెల్స్, వర్జిన్ సిపిఆర్ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా టచ్ అయిపోయింది. అండ్ నిఫ్టీలో నిన్నటి డిమాండ్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, సో ఈ లెవెల్ ఇంకా ఇంపార్టెంటే. కాకపోతే లో అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈసారి ఇది మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ సెషన్ లో ఎనీహౌ ఇంపార్టెంట్, అండ్ ప్రీవియస్ సెషన్ హై కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి క్రాష్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్ సప్లై జోన్ కింద కూడా ఉండొచ్చు. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్, అండ్ రేపు సిపిఆర్ వైడ్గా ఉంది, సో మార్కెట్ మోస్ట్లీ ఫేక్ బ్రేక్అవుట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ లెవెల్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను, వర్జిన్ సిపిఆర్ అండ్ దెన్ సప్లై జోన్ ఏదైతే నిన్న మార్క్ చేసుకున్నామో అవి. రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ సెంట్రల్ పీరియడ్ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి అయినా రిజెక్షన్ వస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. సో రేపు నా బయాస్ ఏంటంటే లాంగ్ లేదు షార్ట్ లేదు, రేపు మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చూడాలి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. అంటే ఓపెనింగ్ ఇక్కడ సపోర్ట్ ఇవ్వచ్చు, అట్ ది సేమ్ టైం రెసిస్టెన్స్ కూడా ఇవ్వచ్చు, ఏమవుతుందో తెలియదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ రిజెక్షన్ ఇవ్వచ్చు, లేదంటే సపోర్ట్ ఇచ్చి మార్కెట్ పైకి కూడా వెళ్ళచ్చు. సో ఇంపార్టెంట్ ఈ సప్లై జోన్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను నేను, ఈసారి ఇంత జోన్ అవసరం లేదు, ఓన్లీ ఈ జోన్ ఇనఫ్. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో డిమాండ్ జోన్, సిపిఆర్ అనేది వైడ్ గా ఉంది, వర్జన్ సిపిఆర్ అలాగా ఇగ్నోర్ చేస్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్వింగ్ ఏంటంటే ఇక్కడ ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ డిమాండ్ జోన్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే రేపు వైడ్ సిపిఆర్ కాబట్టి ఏం అవసరం లేదు, తర్వాత నాకు కావాలనుకుంటే మార్క్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ మీకు తెలియడానికి చెప్తున్నాను ఈ జోన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ పైకి కానీ కింద కానీ వెళ్ళచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ అయితే
మోస్ట్లీ ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుంది, సిపిఆర్ అనేది సపోర్ట్ ఇవ్వచ్చు. లేదంటే సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఇంకా షార్ట్ వెళ్ళడానికి లేదు, ఎందుకంటే డిమాండ్ జోన్ కూడా ఉంది. అండ్ దెన్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఐ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్, ఎందుకంటే ఆల్రెడీ సిపిఆర్ అనేది ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం, సిపిఆర్ ని టచ్ చేయకుండా మోర్ దెన్ 66.5% ఆఫ్ ద టైమ్ మార్కెట్ సిపిఆర్ ని టచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రేపు ఏమైనా ఫస్ట్ క్యాండిల్ అయినా బుల్లిష్ క్యాండిల్ లాంటిది ఏమైనా ఫామ్ అవుతే మేబీ లాంగ్ ఎంట్రీ వెళ్తానేమో. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ కాకపోతే మనం తెలియదు. అంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీలో చూడాలి. సో రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మేబీ ఐ విల్ ట్రై టు గో లాంగ్, లేదంటే ఫేక్ బ్రేక్అవుట్స్ కోసం ఎక్కువ చూస్తాను, ఎందుకంటే రేపు ఫేక్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వైట్ సిపిఆర్ రోజు ఐదర్ డే హై బ్రేక్అవుట్ కానీ లేదంటే డేలో ఫేక్ బ్రేక్అవుట్ కానీ చూడాలి. సో రేపు అయితే బయాస్ చెప్పలేను, రేపు టూ సైడ్స్ ఉంది. కానీ సిపిఆర్ ప్రకారం అయితే సిపిఆర్ డిసెండింగ్ సిపిఆర్ ఉంది కాబట్టి ట్రెండ్ అయినా చేంజ్ అయితే అవ్వచ్చేమో. కాకపోతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. నాతో పాటు లైవ్ ట్రేడింగ్ వీడియో, అంటే మీకు జస్ట్ ఎలా ఉంటుంది నాతో లైవ్ ట్రేడింగ్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఇందాక వీడియో పెట్టాను, ఈరోజు లైవ్ ట్రేడింగ్ రికార్డింగ్ పెట్టాను. సో అలానే ఉంటుంది, అంటే మార్కెట్ ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అనేది ముందుగానే చెప్తాను. అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలన్నది ఫస్ట్ ఇంటిమేట్ చేస్తాను లైవ్ ట్రేడింగ్లో. అండ్ దెన్ అనాలిసిస్ చెప్తాను, అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నానో, ఎక్కడ పొజిషన్స్ యాడ్ చేస్తున్నాను అన్నది చూపిస్తాను. ఓకే, అండ్ దెన్ మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా వస్తుంది. మీరు కోర్స్ తీసుకున్నా యాక్సెస్ వస్తుంది, లైవ్ టెలిగ్రామ్ ఐ మీన్ జూమ్ సెషన్ తీసుకున్నా సరే యాక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఒకవేళ జూమ్ ఏమైనా పని వల్ల ఎవరైనా మిస్ అయినా జూమ్ సెషన్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు కదా దానికోసం అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కింద నంబర్ ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఓకే ఓకే గైస్, అయితే బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.